అంటే వైకుంఠాలా వైకుంఠం అనేది ఒక డౌట్ ఉండేది. చాలా ఉన్నాయి వైకుంఠాలు, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? అదే నారసింహ ఇవన్నీ అవతారాలు, దశావతారాలలో కూడా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క వైకుంఠం అనేది ఉందనేది అంటే దీంట్లో వాళ్ళు అయితే కాదంటున్నారు, అందుకని కనుక్కుందామని చేశాను. రూపాయలు చెప్తారు ఇన్యుమరబుల్ అంటారు, గురుజీ అంటే లెక్కలేనని, ఓకే లెక్కలేని. ఏం చేస్తుంటారు మీరు? నేను మెడికల్ లో కాంపౌండర్ గా చేస్తుంటాను. మీ ప్రవచనాలు, మీరు ట్రైన్లలో చేసినటువంటి అక్కడక్కడ ప్రవచనాలు కూడా చాలా విన్నాను. అసలు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా కానీ మీరు ఎక్కువగా పినాకిని ఆ ట్రైన్లలో వెళ్తూ ఉంటారు కదా, భగవంతుడి గురించి చెప్తూ ఉంటారు, భగవద్గీత చదవాలని చెప్తూ ఉంటారు. మీ వీడియోస్ ఫాలో అవుతా గురుజీ నేను, సంతోషం. చాలా చాలా బాగున్నాయి. మాకు ఇలాంటి వాళ్ళు కొద్దిగా భక్తి మార్గంలోకి మాలాంటి వాళ్ళని ఇంకా ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళడానికి మీ యొక్క ప్రవచనాలు బాగా మంచిగా ఉన్నాయి. తెలుగులో అంటే మేము తెలుగు నాకు ఎక్కువగా అర్థమవుతుంది, మీ ప్రవచనం బాగుంటుంది గురుజీ. ఎక్కువగా మీరు చూస్తూ ఉంటాను నైట్ అయినా డేట్ వాళ్ళు ఎక్కడ ఖాళీగా ఉన్నా. కానీ మీ మొన్న ఇక్కడ మీరు సూర్యాపేట వచ్చినట్టున్నారు జై శ్రీరామ్ యాత్రలో, అది కూడా చూసాం గురుజీ. తొగర్రాయిలో కూడా సత్సంగతి ఉన్నట్టుంది మీది, మీరు అక్కడ ప్రవచనం మీ యొక్క ఇవన్నీ నేను చూశాను, అందుకే ఫాలో అవుతాను, మీ నెంబర్ కోసం చూశాను. మీరు విజయవాడ ఇస్కాన్ మన రామురారి ప్రభువుని కూడా కలిసినట్టున్నారు రీసెంట్ గా ఉన్నా. నేను విజయవాడ అక్టోబర్ లో వెళ్ళాను, సారీ అక్టోబర్ మార్చ్. అదే ప్రభు గారు, నేను ఫస్ట్ ఇస్కానే నాకు పరిచయం, ఇస్కాన్ నుంచి ఇట్లా ఇదేయం. అంటే దీక్షలు అనేది ఎందుకు ప్రభుజీ లేట్ చేస్తా ఉంటారు దాంట్లో? అంటే మనం పెర్ఫెక్ట్ కాకుండా ఇస్తే దీక్ష అనేది లైసెన్స్ లాంటిది అనుకో, అది ఎవరికి ఇవ్వాలి? క్వాలిఫైడ్ అయిన వాళ్ళకే కదా. అవునవునవునవును. అలా కాకుండా ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు మిస్టేక్ చేస్తే ఆ కర్మ అంతా గురువు గారికి వస్తుంది. అందుకని ఖచ్చితంగా నియమాలన్నీ తెలుసుకున్న తర్వాతే ఓకే ఇటు ఇతను పర్ఫెక్ట్ అన్న తర్వాతనే శిక్షా గురువు నుంచి దీక్షా గురువుకి వెళ్ళాలి. అదే 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఇప్పటికి కూడా మన రీసెంట్ గా కూడా వెళ్ళొచ్చాను. అక్కడ ఆత్మారాం ప్రభు ఉంటారు, హరివిజయ్ ప్రభు ఉన్నారు, వాళ్ళు అంటే వస్తూ ఉంటారు టెంపుల్ కి. వీళ్ళు ఇంతవరకు దీక్షలు ఇవ్వలేదు అనేసి అని చెప్తున్నారు. అంతే అలా ఇచ్చేస్తే ఏమవుతుందంటే లెక్క లేకుండా అయిపోతుంది. అందుకని డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకే లైసెన్స్ ఇవ్వాలి. మాంసం, మద్యం, విచారం, దోదం, కాఫీ, టీ, ఉల్లిపాయ, వెల్లిపాయ, ఒక్కపొడి, ముక్కపొడి ఇవన్నీ మానేశాడు, 16 మాలు జపం చేస్తున్నాడు, భగవద్గీత మొత్తం చదివాడు, భాగవతం మొదటి అధ్యాయం చదివాడు, అప్పుడు పరీక్ష పెట్టి ఇస్తారు. మేము 20 ఏళ్ల క్రితమే ఎగ్జామ్ పాస్ అయ్యి మేము దీక్ష తీసుకున్నాం. అదే ఎగ్జామ్ పాస్ అవ్వాలి, లేదా ఎవరికంటే వాళ్ళకి ఇస్తే మనకేనో ఆ గొర్రెలకి తేడా లేదు. అవును గురి, ఆ గొర్రెల గురించి బాగా చెప్తారు. మీరు లైవ్ వీడియోలో చూశాను, జేపీఎస్ మహారాజా గురించి మీకు నేను ఉండడం కార్యక్రమానికి వెళ్ళాలి. నాన్న ఇప్పుడు రామనిధి సేకరణ కార్యక్రమం ఉంది తెనాల్లో. హరే కృష్ణ. హరే కృష్ణ.